అనంతపూర్లో మీరు చూశారు ఒక రథాన్ని కాల్ చేస్తారా మీరు, ఒళ్ళు దగ్గర పెట్టుకుంటారా లేదా చెప్పా, ఎవ్రీవేర్ కెమెరాలు పెట్టమంటున్నా, ఇవి మక్కలు ఇరగ్గొట్టిచ్చేస్తా, బీ కేర్ఫుల్. రాండ్ ఆర్డర్ గాని క్రియేట్ చేశారో, ఇంట్లో నుంచి బయట వచ్చి ఎక్కడ చిన్న వైలెన్స్ జరిగినా నెక్స్ట్ 1 సెకండ్ లో మీ చొక్కా పట్టుకున్న పరిస్థితి వస్తుంది. దట్ ఈస్ ది మెకానిజం ఐఎమ్ ఎస్టాబ్లిషింగ్. వీఆర్ నాట్ ఇన్ఎఫిషియంట్, విల్ అరెస్ట్. ఇదే కాదు, ఇవన్నీ అరెస్ట్ చేశాం, ఈ రోజు కూడా అక్కడ అరెస్ట్ చేశారు. ఎవడు తప్పు చేసినా, ఎవడు తోక తప్పినా, ఎవడు ఈ రాష్ట్రంలో నేరాలు క్రియేట్ చేయాలనుకున్నా, అదే చివరి రోజు మీకు. ఐఎమ్ వెరీ క్లియర్ ఆన్ దాట్. ఎవడైనా సరే ఒకవేళ సవాలుగా తీసుకుంటారా, నేను చేసి చూపిస్తా మీకు. 11,30,000, 40,000 ఓటర్ పోయినప్పుడు ఎంత వెలాసిటీ వస్తుందో మీరు గుర్తుపెట్టుకోవాలి. ఆ వెలాసిటీలో 40 టన్నుల బోట్ వచ్చి ఏవైతే అక్కడ సపోర్టింగ్ ఉన్నాయో దాన్ని హిట్ చేసే పరిస్థితి. కాలం హిట్ కావాలి, ప్రాజెక్ట్ డ్యామేజ్ కావాలి, కానీ ప్రాజెక్ట్ డ్యామేజ్ కాలేదు. ఎందుకు? ఆ కాలమును కొట్టకుండా కౌంటర్ వెయిట్ ను కొట్టాయి. ఆ కౌంటర్ వెయిట్ ఇరిగిపోయే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు రిపేర్ చేసాం, చూసుంటారు మీరు. వాట్ ఇస్ దిస్? అవి తీస్తే రాలేదు. 4-5 రోజులు ఎన్ని శత విధాల ప్రయత్నాలు చేసి తీసే పరిస్థితికి వచ్చా. బాధ్యత లేదా మీకు? క్షమాపణ చెప్పరా మీరు? మీ బొమ్మ వేసుకోలేదా? మీ గుర్తులేసుకోలేదా? మీ పార్టీ కాదా? అంటే దేశం వదిలిపెడతారా అంబోతులా మీరు? అడిగితే ఏదో దాడి చేస్తారా మీరు? అంటే మీ బోట్లు మీరు పంపించి ఆంబోతుల మారిగా తయారై ఒక ఎంత డేంజర్ అండి అది? ఎన్ని గ్రామాలు పోతాయండి? ఇప్పటికే మీరు చేసిన తప్పుడు పనుల వల్ల 6 లక్షల మంది నరక యాతన అనుభవించారు బుడమేరులో.